ఓకే ఫ్రెండ్స్ ఈరోజు మనం చరిత్రలో భాగంగా ఈ యొక్క గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ మరి ప్రిలిమ్స్ మెయిన్స్కి అవసరమైనటువంటి కూలంక్షమైనటువంటి మరి ఈ యొక్క చరిత్రను ఢిల్లీ సుల్తాన్ల నుండి ప్రారంభించుకుందాం ఫ్రెండ్స్ ఈ ఢిల్లీ సుల్తాన్ల మీద ఎక్కువగా మనకి ఒకటి లేదా రెండు బిట్లు ఖచ్చితంగా వస్తుంటాయి మరి ఈ యొక్క ఢిల్లీ సుల్తాన్లు కానీ మనం గమనించినట్లయితే ఒక ఐదు రాజవంశాలు పరిపాలించాయి ఈ బిట్ ఢిల్లీ సుల్తానులు ఉన్నటువంటి వారు ఎన్ని రాజవంశాలు ఈ యొక్క భారతదేశాన్ని పరిపాలించాయని అడిగాడు దానికి ఆన్సర్ ఐదు రాజవంశాలు అనేటువంటివి ఓకే ఫ్రెండ్స్ మరి ఈ ఢిల్లీ సుల్తాన్లు ఐదు రాజవంశాలు కూడా ఎప్పటి నుంచి ఈ యొక్క పరిపాలన జరిగిందంటే పన్నెండు వందల ఆరు నుండి పదిహేను వందల ఇరవై ఆరు వరకు అంటే పదిహేను వందల ఇరవై ఆరు అంటే మనకి మొఘలులు వచ్చి ఇబ్రహీం లోడీని ఓడించేటంత వరకు అంటే మొదటి పానిపట్టు యుద్ధం జరిగేటంత వరకు ఇది కూడా అడిగారు మొదటి పానిపట్టు యుద్ధము ఇప్పుడు జరిగింది పదిహేను వందల ఇరవై ఆరులో జరిగింది మొదటి పానపట్టు ఎవరెవరి మధ్య జరిగిందని కూడా అడగటం అనమాట బాబరుకు ఇబ్రహీం లోడీకి మధ్య కూడా జరగటం జరిగింది మరి ఇక్కడ ప్రాచీన కాలంలో తోమర్ వంశానికి చెందిన ఆనందపాలుడు ఢిల్లీక పురము అనేటువంటి పట్టణాన్ని నియమించాడు ఈ పట్టణం చుట్టూ ఢిల్లీ సుల్తాన్లు మొగలులు పట్టణాలు నిర్మించారు వీటన్నిటినీ కలిపి ప్రస్తుతం ఢిల్లీ అంటున్నాం ఢిల్లీనికి మరొక పేరు వచ్చేసి హస్తినాపురం అన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ మనకు ఈ యొక్క పట్టిక చాలా జాగ్రత్తగా చూడండి ఇది అడుగుతుంటాడు మెహరౌలి అనేటువంటి ప్రాంతాన్ని ఎవరు ఏర్పాటు చేశారు కుతిబుద్దీన్ ఐబక్ అన్నమాట కుతిబుద్దీన్ ఐబక్ మీద మరో క్వశ్చన్ కూడా అడుగుతుంటాడు బానిస వంశస్థులలో స్థాపకుడు ఎవరైనా ఉంటారు కుతిన్ ఐబుద్ కుతిబుద్దిన్ ఐబక్ సిరి నగరాన్ని ఎవరు నియమించారంటే అల్లావుద్దీన్ ఖిల్జీ తొగ్లాగాబాద్ ఎవరు నియమించారంటే గియాజుద్దీన్ తొగ్లక్ తొగ్లకాబాద్ గియాజుద్దీన్ తొగ్లక్ జహాపన మరి మహమ్మద్ బిన్ తొగ్లక్ నియమించాడు ఫిరోజాబాద్ ఫిరోజ్ షా తొగ్లక్ బాగా గుర్తుపెట్టుకోండి ఇక్కడ మెహరౌలి అనేటువంటి దానికి ఒక మంచి ప్రాముఖ్యత ఉంది ఎందుకంటే మరి ఒక ఇనప స్తంభాన్ని కూడా ఈ యొక్క మౌర్యుల కాలంలో ఆ యొక్క లోహ కథకు కూడా పేరు గడిగినటువంటి యొక్క స్తంభాన్ని ఇనప స్తంభాన్ని తుప్పు పట్టినటువంటిది మరి ఈ యొక్క మెహ్రౌలిలో ఉంది దీన్ని నిర్మించినటువంటిది కుతిబుద్దీన్ ఐబక్ ఓకే తొగ్లకాబాద్ అడిగాడు ఒకసారి ఇది గ్రూప్ వన్లో గియాజుద్దీన్ తొగ్లక్ ఫిరోజాబాద్ పేరులోనే ఉంది ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ మనకు కానీ గమనించినట్లయితే దీన్ పనాహా అంటే హుమాయినం దీన్ని నిర్మించడం కూడా జరిగింది బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ దీన్ పనాహ హుమాయిన్ హుమాయిన్ అంటే మరి ఎవరంటే మరి బాబర్ యొక్క కుమారుడు మొఘలు యొక్క వంశానికి చెందినటువంటి వాడు షాజానాబాద్ షాజానాబాద్ని షాజహాన్ నియమించాడు ఫ్రెండ్స్ ఇక పాత ఢిల్లీ ప్రాంతంలో హజరత్ నిజాముద్దీన్ అనే సిస్తి సన్యాస్ దుర్గా ఉంది అందువల్ల పాత ఢిల్లీని హజరత్ నిజాముద్దీన్ ఢిల్లీ అని కూడా అంటారు ఓకే ఘోరీ రాజ్యంలో షన్షాబాని వంశానికి చెందిన షహబుద్దీన్ మహమ్మద్ గోరి కృషి వల్ల ఇతడు సేనాపతులు బాహావుద్దీన్ తొగ్రెల్ కుతుబుద్దీన్ ఐబాక్ వంటి వారు సామర్థ్యం వల్ల భారతదేశంలో సుల్తాన్ రాజ్యం ఏర్పడింది ఓకే ఫ్రెండ్స్ మరి ఒకసారి బిట్ అడగడం జరిగింది మహమ్మద్ గోరి యొక్క ప్రతినిధి ఎవరు కుతుబుద్దీన్ ఐబాక్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇతను పన్నెండు వందల ఆరు మార్చి పదిహేను మహమ్మద్ గోరి చనిపోయాడు తర్వాత ఏమంటే ఇతను ఢిల్లీలో తన యొక్క రాజ్యాన్ని అధిపతిగా ప్రకటించుకున్నాడు అనమాట పన్నెండు వందల ఆరులో అక్కడ ఆ వార్త తెలియగానే ఇతను మరి ఒక యొక్క పాలకుడుగా ప్రకటించుకోవడం జరిగింది వీరి అధికారం మనం ముందే చెప్పుకున్నాం ఢిల్లీ సుల్తాన్లో ఐదు రాజవంశాలు ఉన్నాయి పన్నెండు వందల ఆరు నుంచి పదిహేను వందల ఇరవై ఆరు మధ్య కొనసాగడం జరిగింది సుల్తాన్ యుగంలో ఢిల్లీని కేంద్రంగా చేసుకుని మొత్తం ఐదు రాజ్యవంశాలు పరిపాలన చెప్పుకున్నాం కదా వీటిల్లో బిట్టు అడుగుతుంటారు మరి వాళ్ళ యొక్క కాలం అడుగుతుంటారు ఫ్రెండ్స్ ఆ కాలాన్ని కూడా ఒకసారి మనం చూసుకోవాలి ఇక్కడ చూడండి బానిస వంశము బానిస వంశము ఇక్కడ వీటి అన్నిటికీ కూడా ఒక కోడ్ చెప్తాను ఫ్రెండ్స్ బాకీ బాకీ తుస్ బాకీ తుస్ లోడి దీని కోడు బా అంటే బానిస వంశస్థము కి అంటే కిల్జీ వంశస్థము తు అంటే తొగ్లక వంశము సయ్యద్ వంశము లోడి అంటే లోడి వంశం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు రాజవంశాలు పరిపాలించాయి ఇక్కడ ఏమని అడుగుతాడంటే బి బిట్టు మరి ఢిల్లీని కేంద్రంగా చేసుకుని పరిపాలించినటువంటి ఐదు రాజవంశాలలో ఆ యొక్క వంశస్థాపకుడు ఎవరు గొప్పవాడెవరు చివరి వాడెవరు ఏ విధంగా ఆయన అడగచ్చు మరి ఒకసారి ఈ యొక్క పంచాయతీ సెక్రటరీలో బిట్ అడిగాడు బానిస వంశాన్ని స్థాపించినటువంటి వ్యక్తి ఎవరు కుతుబుద్దీన్ ఐబాక్ ఇతను ఎవరి యొక్క ప్రతినిధి సేనాపతి అంటే మహమ్మద్ గోరి యొక్క ఓకే బానిస వంశస్థుడి యొక్క వంశంలో గొప్పవాడు గియాజుద్దీన్ బాల్బన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ బాల్బన్ మరి బానిస వంశంలో చివరి వాడు కైకుబాద్ ఇది కూడా అడిగాడు ఒకసారి సివిల్స్లో అడిగాడు బానిస వంశం యొక్క చివరి పాలకుడు ఎవరు కైకు అన్నమాట ఓకే ఫ్రెండ్స్ మరి అన్నిటికీ మించి ఈ యొక్క సంవత్సరాలు క్రోనాలజీ అడిగాడు బానిస వంశం బానిస వంశస్థులు ఏ సంవత్సరం నుంచి ఏ సంవత్సరం వరకు పరిపాలన సాగించారు పన్నెండు వందల ఆరు నుంచి పన్నెండు వందల తొంభై వరకు పరిపాలన సాగించారు మరి రెండోది వచ్చేసి మీరు కోడ్ గుర్తు పెట్టుకోవాలి కా బాకీ తుస్ లోడి బాకీ తుస్ లోడి ఢిల్లీ సుల్తాన్ సంబంధించి ఈ కోడ్ గుర్తు పెట్టుకోవాలి బాకీ తుస్సు లోడి ఇక రెండోది ఏది కి కిల్జీ పన్నెండు వందల తొంభై నుంచి పదమూడు వందల ఇరవై వరకు పరిపాలించారు కిల్జీ వంశస్థు కిల్జీ వంశ స్థాపకుడు చాలా సార్లు అడిగారు ఇది గ్రూప్ టూలో జలాలుద్దీన్ కిల్జీ కిల్జీ వంశ స్థాపకుడు జలాలుద్దీన్ కిల్జీ కిల్జీ వంశంలో గొప్పవాడు అంటే అల్లావుద్దీన్ కిల్జీ ఇది మీ అందరు తెలిసినటువంటిది మరి చివరి వాడు ఎవరని కానీ మనం గమనించినట్లయితే చివరి వాడు చేసి చివరి వాడు సారీ ఫ్రెండ్స్ ఇక్కడ మనకు చివరి వాడు చేసి ఓకే ఫ్రెండ్స్ సారీ ఫర్ ది డిస్టర్బెన్స్ ఓకే ఖిల్జీ వంశంలో చివరి వాడు నాసిరుద్దీన్ ఖుస్రుసా నాసిరుద్దీన్ ఖుస్రుసా ఇదేమంత ఇంపార్టెంట్ కాదు ఇక మూడవది బాకీ తుస్ తు ఇది గుర్తుపెట్టుకోండి తొగ్లక్ వంశం తొగ్లక్ వంశం యొక్క ప్రారంభకుడు గియాజుద్దీన్ తొగ్లక్ దీంట్లో గొప్పవాడు ఫిరోజు షా తొగ్లక్ మనం జనరల్గా తొగ్లక్ వంశాన్ని కానీ మహమ్మద్ బిన్ తొగ్లక్ అనుకుంటాం కానీ గొప్పవాడు ఫిరోజ్ షా తొగ్లక్ షా తొగ్లక్ మీద చాలా బిట్లు వచ్చి ఉన్నాయన్నమాట అవి మరి ఏమిటో చూద్దాం తర్వాత నజీరుద్దీన్ మహమ్మద్ ఇక్కడ నజీరుద్దీన్ ఇద్దరు ఖిల్జీ చివరివాడు నజీరుద్దీన్ కుస్రుసా మరి తొగలకు వంశం యొక్క చివరివాడు నజీరుద్దీన్ మహమ్మద్ ఈ రెండు కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్ నెక్స్ట్ మనకు నాలుగోది వచ్చేసి ఏందా చెప్పుకున్నాం కదా బాకీ తుస్సు అన్నాం కదా సయ్యద్ నాలుగోది వచ్చేసి సయ్యద్ వంశము యొక్క నాలుగో వంశం వచ్చేసి పద్నాలుగు వందల పద్నాలుగు నుంచి పద్నాలుగు వందల యాభై ఒకటి వరకు కూడా ఇది పరిపాలనలో ఉన్నది ఈ యొక్క పరిపాలన మరి ఎవరు గొప్పవారు ఎవరు దీంట్లో ప్రారంభకులంటే అంటే సయ్యద్ వంశం వచ్చేసి కిజర్ ఖాన్ ముబారక్ షా గొప్పవాడు అల్లావుద్దీన్ ఆలంషా సయ్యద్ వంశంలో చివరి వాడు ఇది అడిగాడు ఒకసారి సివిల్స్లో ఫ్రెండ్స్ అల్లావుద్దీన్ ఆలం షా ఇక లోడి వంశం చివరది లోడి వంశం మీద ఈ యొక్క గొప్పవాడు చివరివాడు చాలాసార్లు అడిగాడు ఎందుకంటే పద్నాలుగు వందల యాభై ఒకటి నుంచి పద్ పదిహేను వందల ఇరవై ఆరు వరకు పరిపాలించారు ఇక్కడ ఢిల్లీ సుల్తానులలో చివర వంశము అని చాలాసార్లు అడిగాడు లోడి వంశము లోడి వంశం స్థాపించింది బహులాల్ లోడి బహులాల్ లోడి అన్నమాట ఇంకా నెక్స్ట్ గొప్పవాడు సికిందర్ లోడి ఓకే ఇబ్రహీం లోడి చివరవాడు ఇక్కడ మనకు ఈ బిట్టు చాలాసార్లు అడిగాడు ఢిల్లీ సుల్తాన్ యుగంలో భారతను ఎక్కువ రోజులు లేదా ఎక్కువ కాలం పరిపాలించినటువంటి వంశము తొగ్లక్ వంశం ఓకే ఈ యొక్క తక్కువ కాలం పాలించింది కిల్జీ వంశం ఈ రెండు కూడా గుర్తుపెట్టుకోవాలి ఎక్కువ కాలం తొగ్లక్ తక్కువ కాలం కిల్జీ ఎక్కువ అంటే మూడు అక్షరాలు తొగ్గులక్ తక్కువ అంటే రెండు అక్షరాలు కిల్జీ ఢిల్లీ సుల్తానులలో అతి గొప్పవాడు ఢిల్లీ సుల్తానులలో అల్లావుద్దీన్ కిల్జీ గొప్పవాడు ఇతను ఎవరు ఇతను ఖిల్జీ వంశస్థుడు అన్నమాట కిల్జీ వంశస్థుల్లోనే కాక ఢిల్లీ సుల్తాన్ ఐదుగు రాజు ఆ ఐదు రాజవంశాలన్నింటిలో కూడా గొప్పవాడు సుల్తాన్ అందరిలో ఎక్కువ కాలం పాలించినటువంటి సుల్తాన్ ఎవరంటే బహులాల్ లోడీ లోడీ వంశం బహులాల్ లోడి అంటే లోడీ వంశాన్ని స్థాపించినటువంటి వ్యక్తి ఇతను అన్నమాట బహులాల్ లోడి ఓకే ఇవి గుర్తుపెట్టుకోండి ఎక్కువ కాలం పరిపాలించింది ఎవరు తొక్కు తక్కువ కాలం కిల్జీ మరి అందరిలో గొప్పవాడు అల్లావుద్దీన్ ఖిల్జీ మరి ఖిల్జీ వంశస్థులలో గొప్పవాడు అల్లావుద్దీన్ ఖిల్జీ మరి ఢిల్లీని పరిపాలించినటువంటి వాళ్ళు ఎక్కువ కాలం పరిపాలించింది బహుళూల్లోడి బహుళూ లోడి ఏ వంశస్థుడు లోడి వంశము ఇలా బిట్లు అడుగుతుంటాడు ఫ్రెండ్స్ మరి ఇది కొంచెం బాగా మనం ఇక్కడ ఇప్పుడు వచ్చినటువంటి ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ చూడండి ఇవి మనకి ఆల్రెడీ మీకు చూడగానే అర్థమైపోతుంది ఢిల్లీ సుల్తానులలో అత్యధిక సుల్తానులు గల వంశము బానిస వంశం పది మంది సుల్తాన్లు గల అత్యల్ప సుల్తాన్లు గలది లోడి వంశం బాగా మూడు ముగ్గురేనమాట చూడండి మనకి ఎక్కువ కాలం పరిపాలించింది తొగ్గులక్కువ వంశం తక్కువ కాలము కిల్జీ వంశం అత్యధిక సుల్తానులు కలిగిన వంశము బానిస వంశము అంటే బానిసలు ఎక్కడ ఎక్కువగా ఉంటారు అత్యల్ప సుల్తాన్ల వంశం లోడి వంశం ఈ రెండు కన్ఫ్యూజ్ కావద్దు ఇది రజియానా సుల్తాన్ ఇది ప్రతి దాంట్లో అడిగారు ఈ బిట్టు సివిల్స్ నుంచి మీకు ఆర్ఆర్బి వరకు ఇది అడిగారు ఢిల్లీని పరిపాలించిన ఏకైక మహిళ రజియా సుల్తానా ఇల్ టుమిస్ కూతురు అనమాట బానిస్ వంశానికి సంబంధించిన ఇల్ టట్మిస్ అంటే కొద్దిపుద్ది నైబ్య యొక్క మనవరాలుగా చెప్పుకోవచ్చు సమాధుల నిర్మాణ ప్రిత ఇల్స్ మొదటిసారి నాణ్యాల ముద్రణ ఇల్ టుమిస్ వ్యవసాయ రుణాలు ఇచ్చింది మహమ్మద్ బిన్ తోగ్లక్ ఇది అడిగాడు ఫ్రెండ్స్ వ్యవసాయ రుణాలను రద్దు చేసింది ఎవరు ఫిరోజ్ షా తొగ్లాక్ రుణాలు ఇచ్చింది మహమ్మద్ బిన్ తొగ్లక్ రద్దు చేసింది ఫిరోజ్ షా తొగ్లక్ మొదటిసారిగా సెరీకల్చర్ సాగు ఇది ఇది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇది ఒకసారి సివిల్స్ లో జరిగింది సెరీకల్చరు ఫిరోజ్ షా తొగ్లక్ జిజియా పన్ను విధించిన మొదటి సుల్తాన్ ఫిరోజ్ షా తొగ్లాక్ మరి జిజియా పన్ను అనగానే మనకు ఫిరోజ్ షా తొగ్లక్ అనమాట మరి దీన్ని రద్దు చేసింది ఎవరయ్యా అంటే అక్బర్ అక్బర్ మళ్ళీ మొఘలలో దీన్ని విధించినటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే ఔరంగజేబ్ 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 ఇది ఇవన్నీ జతపరచడాలు ఒకసారి అడిగారు మొదటిసారి విధించింది ఫిరోశాతుకులకు రద్దు చేసింది మరి అతను ఎవరు అక్బర్ మరలా విధించిన మొఘలు చక్రవర్తి ఔరంగజేబ్ ఇలా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఓకే ఇవి ఇక్కడ ఒకసారి మనం వినాలి బాగా వింటే మీకు మంచి ఇదిగా ఉంటుంది అధికార భాష వచ్చేసి పారసీకం ఓకే మీ అందరూ తెలిసినటువంటిది ఇప్పుడు బానిస వంశం గురించి మనం చూద్దాం బానిస వంశం ఈ యొక్క బానిస వంశము మొదట అన్ని వంశాల కంటే మొదట పరిపాలించినట్టు బాణి వంశ బానిస వంశానికి మరొక పేరు మాములు అంటే మాములుక్ అనగా అర్థము ఇది చూసుకుంటాం ఫ్రెండ్స్ స్వేచ్ఛ గల దంపతులకు జన్మించి బానిసగా అమ్ముడిపోయిన వాడు అనే అర్థం అంటే ఇక్కడ మామూలుక్ వంశము అని దేనికి పేరు అంటే బానిస వంశానికి మా మామూలు వంశం మామూలుక్ అంటే అర్థం ఏమిటి స్వతంత్రంగా అంటే ఒక స్వేచ్ఛ గల తల్లిదండ్రులకు పుట్టి వారి చేత ఏరే వాళ్ళకు అమ్మబడి బానిసగా ఉన్నటువంటి వాళ్ళు మరి బానిస వంశమును ఎంతమంది సుల్తాన్లు పరిపాలించారు ఎంత చెప్పుకున్నాం ఎక్కువ మంది రాజుల ఏదే దేని పరిపాలన ఏ వంశంలో ఉన్నారంటే బానిస వంశం తక్కువ మంది ఏంటంటే లోడి అని చెప్పుకున్నాం బానిస వంశము ఎవరు కుతుబుద్ది ఐపా స్థాపకుడు కూడా ఇతనే గొప్పవాడు ఎవరు బాల్బన్ గియాజుద్దీన్ బాల్బన్ చివరి వాడు ఎవరు కైకుబాద్ ఇది జతపరచడాలు అడిగాడు కైకుబాద్ గురించి ఒకసారి మహిళ పరిపాలకరాలు ఎవరై అంటే సుల్తాన్ రజియా సుల్తానా రజియా సుల్తాన్ రజియా అన్నమాట బాగా గుర్తుపెట్టుకోండి ఓకే ఇప్పుడు మనము ఇతను గురించి ఒకసారి తెలుసుకుందాము కుతుబుద్దీన్ ఐబక్ గురించి తెలుసుకుందాం వెరీ వెరీ ఇంపార్టెంటు కుతుబుద్దీన్ ఐబక్ మొదటి పాలకుడు ఏ తెగకు చెందినటువంటి వాడు కుతుబుద్దీన్ ఐబక్ అనేటువంటి వ్యక్తి ఏ తెగకు చెందినటువంటి వాడు అన్నమాట అంటే మరి తెగ అనేటువంటిది చూడండి ఒకసారి ఏ చెందిన చెందినవాడు కుదిబుద్ధన్ ఐబక్ 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 అనగా చంద్రునికి ప్రభువు చంద్రునికి ప్రభు కుదిబుద్ధన్ ఐబక్ జన్మించిన ప్రదేశం టర్కీ టర్కీ మరి ఖలీఫా పదవి ఈ కోల్పోవడం కూడా జరిగింది మనకు ఆ యొక్క ప్రపంచ యుద్ధ సమయంలో టర్కీలో ఉంటాడు ఖలీఫా అంటే ముస్లిం యొక్క మత పెద్ద తన చిన్నతనంలోనే బందీగా చేయబడి నిషాపూర్ కు చెందిన కాజీకి బానిసగా అనమాట మరి కొంతకాలానికి మహమ్మద్ గోరి ఇతన్ని కొనుక్కోవడం జరిగింది గోరి ఇతని యొక్క శక్తి సామర్థ్యాలు గమనించి మరి అమీర్ ఈ అకూర్ అంటే అశ్వదళాలపై అధిపతి అంటే సైన్యంలో మనకి గజదళము అశ్వదళం మరి యొక్క పాద దళం ఇవి ఉంటాయి వాటికి యొక్క దళానికి తన అధిపతిగా చేశారు అతని యొక్క తెలివితేటలు గమనించి కుతుబుద్ది నాయబక్కు ఇక్కడ ఒకసారి బిట్టు ఐఏఎస్లు అడిగాడు ఏమనంటే కుతుబుద్ది నాయబక్కు ఎవరి దగ్గర పరిపాలకుడుగా ఉన్నాడు అంటే గోరి దగ్గర మహమ్మద్ గోరి దగ్గర అనమాట మరి ఏ యుద్ధం ఇక్కడ ఒకసారి అడిగాడు గ్రూప్ వన్ ప్రిలిమ్స్లో ఏమని అడిగాడు అంటే కుతిబుద్ధుని ఐబక్ పాల్గొన్నటువంటి యుద్ధం కింద వాటిలో అన్నారు మొదటి తైరాను రెండవ తరైన అంటే అడిగాడు రెండవ తరైన యుద్ధంలో పాల్గొని మహమ్మద్ గోరీకి చాలా హెల్ప్ చేశాడు అనమాట ఎప్పుడు జరిగింది మొదటి తైరా తరైన యుద్ధం అంటే పదకొండు వందల తొంభై ఒకటిలో జరిగింది అదే మరి ఈ యొక్క రెండవ తరైన యుద్ధం ఎప్పుడు జరిగిందంటే పదకొండు వందల తొంభై రెండులో అన్నమాట ఓకే రెండవ తరగతి యుద్ధం తర్వాత మహమ్మద్ గోరీ అయిబక్ను భారత్ గవర్నర్గా నియమించాడు నియమించడం జరిగింది ఆ సమయంలోనే యొక్క గోరి చనిపోయాడు చనిపోయాడు ఎప్పుడు పన్నెండు వందల ఆరు మార్చి పదిహేనున చనిపోయాడు మనం ఎందుకు చెప్పుకున్నాం కదా చనిపోయినప్పుడు ఇతను ఢిల్లీ పాలకుడుగా ప్రకటించుకొని స్వతంత్ర ముస్లిం రాజ్యాన్ని స్థాపించాడు ఓకే ఒకసారి అడిగాడు సుల్తాన్ ఉండి సుల్తాన్ బిరుదు సేకరించినటువంటి రాజు ఎవరై అంటే ఆ యొక్క ఐబక్ ఎందుకంటే బానిస వంశస్థుడు కాబట్టి భారతదేశాన్ని పరిపాలించిన తొలి బానిస కుతుబుద్దీన్ హైబక్ ఇలా అడుగుతుంటాడు అన్నమాట ఓకే ఇక్కడ మనకు బిట్స్ భారతదేశాన్ని పరిపాలించిన తొలి బానిస కుతుబుద్దీన్ హైబక్ బిరుదు లాక్ బాక్స్ ఇది అడిగాడు ఒకసారి ఫ్రెండ్స్ గ్రూప్స్లో అడిగాడు గ్రూప్ వన్ రేమ్స్లో అడిగాడు లాక్ బాక్స్ అని వాటిలో ఎవరికి పేరు కుతుబుద్దిన్ అయిబాకు ఇతని యొక్క రాజధాని లాహోర్ ఓకే ఇక్కడ మనకు గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే వీటిలో ముఖ్యమైనవి మాత్రమే నేను చెప్తాను సూపి గురు ఉద్దీన్ బియార్ బతియార్ కాకి గుర్తుపెట్టుకోండి కుతుబు మీనారుని ఎవరు ప్రారంభించారు అంటే కుతుబుద్దీన్ ఐబక్ ఎవరు పూర్తి అంటే ఇల్ టుట్ మిస్ ఇక్కడ ఉంది చూడండి ఈ రెండు గుర్తు పెట్టుకోవాలి మరి కుతుబుద్దిన్ ఐబక్ యొక్క గురువు ఎవరైతే బత్తిఆర్ కాకి ఎవరి జ్ఞాపకార్థం కు కుతుబ్బ మీనార్ని నియమించాడు ఎవరి జ్ఞాపకార్థం అంటే బత్తిఆర్ కాకి అన్నమాట ఓకే మరి ఈ యొక్క కుతుబుద్దీన్ పూర్తి పేరు గమనించినట్లయితే ఖాజా కుతుబుద్దీన్ బక్తియార్ కాకి వాళ్ళ గురువు మీద భక్తితో అలా పెట్టుకున్నాడు భారత భూభాగంపై ఇస్లాం విజయానికి చిహ్నంగా ఖాజా కుత్బుద్దీన్ బక్తియార్ కాకి అనే సూఫీ మత గురువు పేరు మీద పునాది వేశాడు ఏది ఒక కుతుబ్ మీనార్ అన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఇవి చాలా ఇంపార్టెంట్ మాలిక్ అనే బిరుదు ఎవరికి గలదని కూడా అడిగాడు మాలిక్ అనేది కూడా కుతుబుద్దీన్ ఐవక్కు సంబంధించినటువంటి ఇదేనన్నమాట ఓకే కుతుబ్ మీనార్కి తుది మెరుగులు దిద్దిందెవరు షా తొక్లాక్ బాగా గుర్తుపెట్టుకోండి మీనార్ని కట్టించి ప్రారంభించిందొచ్చేసి కుతుబుద్దీన్ ఐబక్ నిర్మాణాన్ని పూర్తి చేసిందొచ్చేసి ఇల్ మిస్ మరి మీనార్కు తుది మెరుగులు దిద్దిందెవరు షా తొగ్లాక్ మరి ఒకసారి ఇది అడిగాడు గణపతి దేవుడు ఎవరి సమకాలికుడు అని అడిగాడు గణపతి దేవుడు ఎవరి సమకాలికడు అంటే కుతిబుద్ధినైవక్ యొక్క సమకాలికుడు ఓకే మనకు ముఖ్యమైనవి మాత్రం చెప్పుకుంటున్నాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మరి మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఇలా చరిత్రలో ప్రతి లెసన్ కూడా ఇలా మనం వరుసగా చెప్పుకుంటాము మరో క్లాస్తో మేము ముందుకు వస్తాం మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి మరి మన ఛానల్ని ఫాలో అవుతుండీ ఇటువంటి అన్ని సబ్జెక్టుకు సంబంధించిన క్లాసులు కూడా ఉంటాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్